మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ కీలక నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గోరంట్ల మాధవ్ చెప్తున్నా సిగ్గు లేకుండా టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనవసర విషయాలపై టీడీపీ నేతలు దృష్టి పెట్టడం సిగ్గుచేటని కూడా ఆయన అన్నారు. ఎంపీ మాధవ్దిగా చెప్తున్న వీడియో ఫేక్ అని పోలీసులు చెప్తున్నా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని ఆరోపించారు. టీడీపీ నేతలు ఏమైనా లింగ పరిశోధనలో నిపుణులా అని కూడా ఆయన ప్రశ్నించారు. మాధవ్ వీడియోను పట్టుకుని టీడీపీ వేలాడినా వైసీపీని గాని జగన్ గాని టీడీపీ ఏమి చేయలేదని కూడా ఆయన అన్నారు. తెలుగు మహిళలు యువత వృద్ధులంతా కలిసి వచ్చినా వైసీపీని ఏమి చేయలేరంటూ ఆయన ఎద్దేవా చేశారు. బాబు నాయుడు గారు కుమారుడు ఐటీడీపీ అంటే ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం, దానికి ఐటీడీపీని ఏమో నిర్మాత, దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు, తుప్పుగాడ పొప్పుగాడు, పొప్పుగాడేమో డైరెక్టర్గా ఈ బ్లూ ఫిల్మ్ని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడు తెలియదు, లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు, లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళ పెడుతున్నారో తెలియదు. కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు.